తాలికలకి పిండి కలుపుకుంటున్నప్పుడు దాంట్లో కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకుంటే తాలికలు చప్పగా అనిపించవు. చాలామంది తాలికలు తయారు చేసుకునేటప్పుడు వాటర్ ఒకటే యాడ్ చేసి పిండిని కలుపుకుంటారు. అలా కాకుండా కొంచెం బెల్లాన్ని కొంచెం పాలను కూడా యాడ్ చేసి తాలికలు తయారు చేసుకుంటే బాగుంటాయి. రుచికరమైన మిల్లెట్ పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. ఒక గిన్నెలో హాఫ్ కప్పు వాటర్ని పోసుకోవాలి. దాంట్లోనే కొంచెం బెల్లం తురుముని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగాక పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని బెల్లం మొత్తం కరిగాక ఒక కప్పు మిల్లెట్ పిండి, ఏ మిల్లెట్ పిండి అయినా పర్లేదు, ఆ మిల్లెట్ పిండి వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో 2 నుంచి 3 స్పూన్ల వరకు పాలు యాడ్ చేసుకుని పిండిని ఈ విధంగా తయారు చేసుకోవాలి. సాఫ్ట్ అవ్వడానికి తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బెల్లంలో కొంచెం వాటర్ పోసుకుని పాకం పట్టుకోవాలి. తీగ పాకం ఏం అవసరం లేదు. బెల్లం మొత్తం మెల్ట్ అయ్యాక ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. 1/2 లీటరు ఆవు పాలను తీసుకుని దాంట్లో 1 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. పాలు పొంగుతున్నప్పుడు 1/2 కప్ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికాక తాలికల పిండి కలుపుకున్నాం కదా, దాన్ని జంతికల గిద్దలోకి ఫిల్ చేసుకుని ఇలా పాలలోకి యాడ్ చేసుకోవాలి. జంతికల్లాగా ఇలాగ చేసుకోవచ్చు, చేతితో కూడా మనం చేసుకోవచ్చు. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఇలా ప్రెస్ చేసి ఇలా రౌండ్గా కూడా చేసుకుని, ఇదివరకు ఇలాగే చేసేవాళ్ళు. ఇలా ఇలా చిన్న బాల్ లాగా తీసుకుని పిండి రాసుకుని ఇలా ప్రెస్ చేసి పొడుగ్గా తాలికలు లాగా చేసి యాడ్ చేసేవాళ్ళు. దీనివల్ల అంతే కరెక్ట్ సైజులో తాలికలు రావు. ఇలా జంతికలు దాంట్లో యాడ్ చేసుకుని చేసుకుంటే మనకి ఈజీగానూ ఉంటుంది, ఒకే సైజ్ తాలికలు వస్తాయి అన్నమాట. తాలికలు బాగా ఉడికి పాలు ఇలా చిక్కపడ్డాక బాగా దగ్గరికి వచ్చాక మనం బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోండి. స్టవ్ వేడిగా ఉన్న దాంట్లో బెల్లం పాకాన్ని యాడ్ చేసుకుంటే పాలు ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది, చూసి యాడ్ చేసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సరిపోతుంది. వినాయక చవితికి పెట్టే ప్రసాదాలలో ఈ పాలతాలికలు కూడా ఒకటి. మనం ఈ పాలతాలికని ఎక్కువగా మనం వరిపిండితో చేసుకుంటాం. బియ్యపిండితో తాలికలు చేసుకుని ఇలా పాలతాలికలు తయారు చేసుకుంటాం. అలా కాకుండా మనం మిల్లెట్ పిండితో కూడా ఇలా పాలతాలికలు చేసుకోవచ్చు. దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు టేస్ట్లో. ఇవి చాలా బాగున్నాయి.